ద్వారా హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతుంటే నాకు మనసులో ఎనలేని ఆనందంగా ఉంది. 75లో శ్రీ జరగ వెంకటరావు గారు ఒకసారి, ఆ తర్వాత మన భాగ్యనగరంలో, ఆ తర్వాత కౌలాలంపూర్ లో మలేషియాలో శ్రీ అంజయ్ గారు ఒకసారి తెలుగు మహాసభ నిర్వహిస్తే నేను ఆ సమావేశాల్లో పాల్గొన్నాను. అక్కడ బయట ఉన్న తెలుగు వాళ్లకు మనల్ని చూస్తే, మనకు వాళ్ళని చూస్తే ఎంత సంతోషమో మనం అది చెప్పనలివి కానిది. ఆ తెలుగు మహాసభలు అప్పటికి కనీ వీరుడు విరుగుదంగా నాటి ముఖ్యమంత్రి వెంకటరావు గారి ఆధ్వర్యంలో జరిగాయి, అంజయ్ గారి ఆధ్వర్యంలో విదేశాల్లో జరిగాయి. ఇవాళ హైదరాబాద్ లో తెలంగాణ గడ్డపై మళ్ళా ప్రపంచ తెలుగు మహాసభలు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో పెద్ద స్థాయిలో ఇంత కన్నుల విందుగా జరగడం అవుతుందో మనందరం కూడా ఆనందించాల్సిన విషయం. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని అభినందించాల్సిన విషయాన్ని సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. శ్రీ చంద్రశేఖరరావు గారికి కూడా నా మాదిరి తెలుగు భాష అంటే మక్కువ, ఆ మక్కువ కూడా ఎక్కువ. ఆయన సాహితీ ప్రియుడు, పద్యమన్నా గద్యమన్నా ఆయనకు ఎనలేని అభిమానం. కనుక ఆయన ఆధ్వర్యంలో ఈ తెలుగు మహాసభ జరుగుతుండవైతే ఉందో మనందరికి కూడా ఆనందం కలిగించే విషయం. హారుడు, పోతన, పాలకురికి సోమనాథుడు, పంప మహాకవి, సుద్దాల హనుమంతు, భాగ్యరెడ్డి వర్మ, రుద్రమదేవి, సురవరం ప్రతాపరెడ్డి కవిత్వానికి, సంఘ సంస్కరణలకు, సాహిత్యానికి, పోరాటానికి పెట్టింది పేరేనంటే వీరందరి పేరిట తెలుగు మహాసభ సందర్భంగా నగరం అంతటా స్వాగత సోరణాలు వినడం మనందరికి కూడా అద్భుతమని మీ అందరికీ మనవి చేస్తున్నా. అసలు భాష అంటే ఏమిటి? అది మానవ సంబంధాల అభివృద్ధి క్రమంలో ఏర్పడిన వ్యక్తీకరణ. మానవ సంబంధాలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కోసం ఏర్పడిన యొక్క వ్యక్తీకరణ అయితుందో అదే మన యొక్క భాష. ఆ వ్యక్తీకరణ రకరకాల చారిత్రాత్మక, సామాజిక, ఆర్థిక, భౌగోళిక కారణాల వలన రకరకాలుగా జరుగుతుంది. తెలంగాణ రాయలసీమ నుంచి కోస్తా ఉత్తరాంధ్ర వరకు వెళుతూ ఉంటే భాష ఒకటైనా రకరకాల యాసలు మనకు వినిపిస్తాయి. భాషామ తల్లి కంఠంలో ఈ యాసలన్నీ మణిహారాలు. మన తెలుగు భాషకు ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. తెలుగు భాష అతి ప్రాచీనమని చెప్పడానికి మనకి సాక్ష్యాధారాలు కూడా లభించాయి. మహాభారతం తొలుత తెలుగులో రచించిన నన్నయ్య మనం ఆదికవిని పిలుస్తాం. ఆయనకు ముందు సాహిత్యం లేదా అన్న విషయంపై సాహిత్య చరిత్రకారులకు వదిలేస్తే భాషాపరంగా తెలుగు భాషకు మూలాలు అంతకు ముందు ఎన్నో సంవత్సరాల ముందు లభిస్తాయి. క్రీస్తు పూర్వం మొదటి శకంలో హాలుడి గాథ సప్తశతి, గుణాఢ్యుడి బృహత్కథా మంజరిలో మనకు తెలుగు పదాలు కనిపిస్తాయి. ఇక ఆంధ్రుల ప్రస్తావన మహాభారతంలో ఉన్నది, బౌద్ధుల కాలంలో ఉన్నది. తెలుగు నేలలో కరీంనగరంతో పాటు అనేక ప్రాంతాల్లో లోహయుగం, కొత్త రాతియుగం నాటి అవశేషాలు లభించడమే తెలుగు భాష యొక్క ప్రాచీనతలో తెలుపుతూ ఉంది. కీర్తు శకం 2వ శతాబ్దం నుంచి శాసనాల్లో తెలుగు ఉనికి మనకు లభిస్తూ ఉంది. ప్రతి నాగరికత తన గొప్పతనాన్ని భాష ద్వారా వ్యక్తం చేస్తుంది. మన ఆటలు, పాటలు, మాటలు, బాటలు, సంగీతము, కళలు, పండుగలు, పబ్బాలు, సామూహిక కార్యక్రమాలు, వ్యాపార సంబంధాలన్నీ భాష లేకుండా మరి పెంపొందలేవు. భాష సమాజాన్ని సృష్టిస్తుంది, జాతిని బలపరుస్తుంది, అభివృద్ధికి దారితీస్తుంది. సామాజిక పరిణామంలో భాష ఒక కీలకమైన ఇరుసు లాంటిది. భాష ఒక సహజమైన దర్పణం. భాష మానవ సంబంధాలను అభివృద్ధి పరిచే సాంస్కృతిక ప్రతిబింబం. అనుభూతులు కట్టలు తెంచుకొని పొంగుకొస్తున్నప్పుడు మనసుని మనసుని కలసిపోసి మనిషిని మనిషిని కలిపి ఒక జట్టుగా, ఒక బృందంగా, ఒక సమూహంగా, చివరికి ఒక సమాజంగా పట్టి ఉంచే ఒక మహత్తర సాధనమే భాష అని చెప్పని మీ అందరికి కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. మదిలో ఆలోచనలు ముసురుకున్నప్పుడు మన నోటి నుంచి అప్రయత్నంగా బయటకు వచ్చే అత్యంత సహజమైన పలుకు అది. మదిలో వచ్చే ఆలోచన వృద్ధిలో పెరిగేటే ఆలోచన, అది మన పెదాల ద్వారా బయటకు వచ్చేటే పలుకే మన భాష. ఈ నేపథ్యంలో తెలుగు భాషను అర్థం చేసుకోవాలంటే తెలుగు సంస్కృతిని, తెలుగు సమాజాన్ని అర్థం చేసుకోవాలి. మనిషి నుంచి ప్రాణం తీసి విశ్లేషించడం ఎలా ఉంటుందో సమాజం నుంచి భాషను విడదీసి చూడడం కూడా అలాగే ఉంటుందని మీకు మనవి చేస్తున్నాను. ఇక యాస ఆ ప్రాణంలో అంతర్వీనంటే మరొక ప్రాణం, ప్రాణంలో అంతర్లీనమైన మరొక ప్రాణం, అది ఒక యాస. బయటకు వెళ్ళాక అక్కడ శ్రోతలను బట్టి, మనము కలిసి మనుషులను బట్టి ఎలాంటి భాషలో మాట్లాడినా, మనం ఇంటికి వచ్చినప్పుడు, మన కుటుంబీకులతో, మన స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు, మన నేలపై తిరుగాడుతున్నప్పుడు, పల్లెటూళ్ళలో కనపడ్డ వాళ్ళను పలకరించినప్పుడు మన ప్రాణంలో మరో ప్రాణం మేలుకుంటుంది. మన భాషను, మన యాసను మనం కాపాడుకోవాలి.
మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస, మన కట్టు, మన బొట్టు, మన అన్ని కూడా సాంప్రదాయాలు ఏతున్నాయో వాటి అన్నింటిని కూడా మనం కాపాడుకోవడానికి అవసరం ఎంతో ఉందని మీ అందరికి కూడా పనిచేస్తున్నాను. మిత్రులారా, మన సమాజం ఎంత ఆధునికమైనప్పటికీ, ఎంత ఎత్తున ఎదిగినప్పటికీ మన భాష, మన యాసను మనం మర్చిపోతే మనం కన్న తల్లిని మర్చిపోయినట్టు అవుతుంది. నేను అందుకే ఎక్కడికి వెళ్ళినా చెబుతూ ఉంటాను, మన మాతృభూమిని, మన జన్మభూమిని, మన కన్న తల్లిని, మన మాతృభాషను మర్చిన వాడు మానవుడే కాదని. నాకు ఈ సందర్భంగా ఒక విషయం స్ఫురణకు వస్తుంది గుర్తుకి. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇందాక గవర్నర్ గారు కాస్త ప్రస్తావించారు, కేంద్ర మంత్రిగా ఉండే మిత్రుడు అశోక్ గజపతిరాజు గారు, ఆయన రాష్ట్రంలో మంత్రిగా ఉండేవాడు, ఉంటే ఆయన సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన కొద్దిగా ఇంగ్లీష్ లో సమాధానం చెప్పేవారు. అప్పుడు ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ఉన్న నల్లా రాఘవరెడ్డి గారు ఒక రోజు లేచి ఆయన తెలుగులో మాట్లాడమని చెప్పండి అధ్యక్ష అని అన్నారు. అప్పుడు అశోక్ గజపతిరాజు గారు, నేను పూర్తిగా తెలుగులో మాట్లాడలేను, అందుకని మీరు అన్యదా భావించవద్దని చెప్పారు. అప్పుడు నల్లా రాఘవరెడ్డి గారు లేచి, తెలుగు బిడ్డవులోని తెలుగు మాట్లాడటకు సంకోచపడిన సంగతి ఏమిటిరా, అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిరించు ఆదుడా, చావెందుకురా అన్నాడు. నాకు ఆ తవత తెలిసింది, అది రాఘవరెడ్డి గారే స్వయంగా చెప్పారు. ఈ కవితా వాక్యాలు సుప్రసిద్ధ కవి, స్వాతంత్ర సమరయులు కాళోజీ నారాయణరావు వాడినవే అని చెప్పని ఆయన ఆ తర్వాత నాకు చెప్పారు. ఆంధ్రదేశమున పుట్టి తెలుగు నేలపై పుట్టి అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిరించు ఆనుడా, చావెందుకురా అన్నాడు ఆయన. ఎందుకు చాలా సూటిగా, చాలా మేటిగా, మనసుకు అతుకునేట్టుగా, ప్రతిస్పందన వచ్చేట్టుగా, ఆలోచన రగించేట్టుగా మనందరికి కూడా ఆ యొక్క సందర్భంలో వారు వాడినట్టు యొక్క ఆ పదాన్ని నేను మీ అందరు కూడా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, భాష మాత్రమే కాదు యాసలు కూడా మనం మర్చిపోకూడదు. ఆ యాసలో, ఆ ప్రాసలో, ఆ భాషలో ఉండే ఆనందం చెప్పని అనివి కాదు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా అంటారు. నెల్లూరుకి వెళ్ళావనుకో, ఏమయ్యా వాడు వాడు, ఇక్కడేమో ఏమిడా ఏం సంగతి అంటారు. దీంట్లో ఉండే మాధుర్యం, దాంట్లో ఉండే మాధుర్యం, ఏ ప్రాంతానికి ఎక్కడ ఉండే యాసకి, దాంట్లో ఉండే స్థానికత, ఆ సంతోషం మనకి చెప్పని అనివి కానిది. అలాంటి వాడు మనకి తారసలినప్పుడు, మనం ఆ భాషలో మనం పలకరించినప్పుడు, ఆ యాసలో మనం చెప్పినప్పుడు వచ్చే సంతోషం ఏదుందో అది చెప్పని అనివి కానిది. భాష మన ఉనికిని గుర్తు చేస్తే యాస మన ప్రాణాన్ని గుర్తు చేస్తుంది, మన లోపల పొరల్ని తడుతుంది, మన గుండె లోతుల్లో ఊటను సృష్టిస్తుంది. ఊటను తలచినంతనే తన్వయత్వము కలిగి తీపు నందించు పీయూషు తెలుగు భాష, చదివినంతనే మధ్యలోన సుధరు గురియు దివ్య కావ్య సమనోషి తెలుగు భాష అన్నారు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. జన్మభూమి కంటే స్వర్గము వేరేది, మాతృభాష కంటే మధురమేది, కన్న తల్లి కంటే మన దైవం ఇంకేది, తెలియమయ్యా నీవి తెలుగు బిడ్డ అని అన్నారు ప్రముఖ రచయిత నారద చిరంజీవి. ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణ లేదా పుట్టిన అనేక మంది రచయితలు, కవులు, కళాకారులు తమ భాషలో, యాసలో రచనలు చేసి, గానం చేసి ప్రజలకు దగ్గరయ్యారు, ప్రజా సాహిత్యాన్ని సృష్టించారు. బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష మనకు కావాలని కాళోజీ నారాయణరావు గారు అన్న వాక్యాలను నేను పూర్తిగా అంగీకరిస్తాను. ఏది ప్రామాణికం, ఏది వ్యవహారికం అన్న ప్రశ్నకి ఇక్కడ తావు లేదు. వాక్యంలో 3 సార్లు ఇంగ్లీష్ దొరడం కంటే ఇక్కడ పుట్టిన ఉర్దూ పదాలు దొరికితే అది సహజమైన భాష కాకుండా ఎట్లా పోతుందని చెప్పిన కాళోజీ నారాయణరావు గారి ప్రశ్నలో సహోతికత ఉంది. ఎవరి వ్యవహారం వారిదే, ప్రతి వ్యవహారానికి ఒక ప్రత్యేకత ఉంది. అసలు హైదరాబాద్ సంస్థానం మొత్తం జనాభాలో 150 మంది తెలుగు మాట్లాడేవాళ్లే. ఉర్దూ మాట్లాడేవాళ్ళు ఆ రోజుల్లో 112 మంది ఉండేవారు. అత్యధిక సంఖ్యలో ప్రజలు మాట్లాడే భాష అయినప్పటికీ ప్రాంతీయ భాషగా తెలుగు అత్యంత నిరాదరణకు గురైంది. అన్నింటా అధికార భాషగా ఉర్దూ పీఠ వేసుకుంది. పుట్టుకతో సహజం మీద 4లో కదలాడే అమ్మ భాష కోసం తెలంగాణలో నాటి తరం భారీ ఉద్యమాలు, పెను పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తెలుగు ప్రజల కనీసం సభలు, సమావేశాలు జరుపుకునే స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది. తెలుగు పత్రిక స్థాపించాలంటే అందులో తెలుగు, ఆంధ్ర అనే పదాలు ఉండకూడదని ఆంక్షలు పెట్టారు. అలాంటి పరిస్థితులు ఎదుర్కొని ఇక్కడ తెలుగు భాషను ప్రజలు కాపాడుకున్నారు. కాలక్రమేణా ఉర్దూ తెలుగు సంస్కృతిలో భాషలో భాగమైంది. ఏ భాషనైనా తనలో ఇముడ్చుకోవడం తెలుగు భాష యొక్క ప్రత్యేకత.